మధ్యప్రాచ్యంలో ఇప్పట్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గే పరిస్థితులు కనిపించటం లేదు. తాజాగా లెబనాన్ శనివారం నాడు ఇజ్రాయెల్పై రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్లోని గోల్డెన్ హైట్స్ అనే ప్రాంతంలో 12 మంది టీనేజర్లు, పసిపిల్లలు దుర్మరణం పాలయ్యారు. వీరంతా గ్రౌండ్లో ఆడుకుంటున్న సమయంలో రాకెట్ దూసుకురావడంతో ఆ మంటలకు ఆహుతయ్యారు. దీంతో ఇజ్రాయెల్ కూడా వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. ఆదివారం దక్షిణ లెబనాన్పై దినమంతా రాకెట్ల వర్షం కురిపించింది. మరోవైపు టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్ ఇజ్రాయెల్పై దాడి చేసి ఆ దేశాన్ని కబళిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం పొంచి ఉంది. తాజా పరిణామాలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు మొదలుపెట్టిన దాడులు ప్రస్తుతం పూర్తిస్థాయి యుద్ధానికి దారితీశాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను ఊచకోత కోయడంతో పాటు మరో 250 మందిని బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకువెళ్లారు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి తెరలేపింది. ఇప్పటి వరకు పాలస్తీనా తరపున 40,000 మంది పౌరులు మృతి చెందారు. గాజా మొత్తం నేలమట్టమైంది. లక్షలాది మంది పౌరులు నిరాశ్రయులై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇక పాలస్తీనాకు మద్దతుగా పొరుగున ఉన్న లెబనాన్ అండగా నిలిచింది. లెబనాన్ మిలిటెంట్లు గ్రూపు హెజబుల్లా శనివారం నాడు ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఇజ్రాయెల్లోని గొలాన్ హైట్స్ ప్రాంతంలోని ప్లేగ్రౌండ్స్లో ఆడుకుంటున్న 12 మంది టీనేజర్లు, పిల్లలు దుర్మరణం పాలయ్యారు. దీనికి కారణమైన హెజ్బుల్లాను వదిలే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అయితే హెజబుల్లా మాత్రం తాము దాడి చేయలేదని వాదిస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఆదివారం దినమంతా లెబనాన్లో హెజబుల్లాకు వ్యతిరేకంగా రాకెట్లతో దాడి చేసింది. ఇజ్రాయెల్ కేబినెట్ కూడా ప్రధానమంత్రి నెతన్యాహును లెబనాన్పై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగడానికి అనుమతించింది. ఇదిలా ఉంటే వైట్హౌస్ కూడా ఇజ్రాయెల్పై హెజబుల్లా దాడి చేసిందని ఆరోపించింది. హెజబుల్లా అదుపులో ఉన్న ప్రాంతం నుంచే రాకెట్లు ఫైర్ చేశారని వైట్హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్కు అండగా అమెరికా నిలిచింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ కూడా తాజాగా ఘటనతో ఉద్రిక్తతలు మరింత అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇజ్రాయెల్పై దాడిని బ్రిటన్ కూడా ఖండించింది. అయితే ఈజిప్టు మాత్రం ఈ వివాదం కాస్త ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళనను వ్యక్తం చేసింది. ఇక అసలు విషయానికి వస్తే గొలాన్ హైట్స్లోని మజ్దాల్ షామ్స్ అనే ప్రాంతాన్ని ఇజ్రాయెల్ 1967లో జరిగిన యుద్ధంలో సిరియా నుంచి ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కలుపుకుంది. కాగా కొత్తగా కలుపుకున్న ఆ ప్రాంతాన్ని ప్రపంచంలోని పలు దేశాలు గుర్తించడం లేదు. గోలాన్ హైట్స్ ప్రాంతంలో సుమారు 40,000 వరకు జనాభా ఉంటుంది. రాకెట్ దాడులకు మృతి చెందిన టీనేజర్ల అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇక ఇజ్రాయెల్ వాదన ఏమిటంటే హెజబుల్లా జరిపిన రాకెట్లు ఇరాన్లో తయారైనవని వెల్లడించింది. దక్షిణ లెబనాన్లో హెజబుల్లాకు బాగా పట్టున్న ప్రాంతం నుంచి రాకెట్ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇరానియన్ రాకెట్లను వినియోగించి తమ పిల్లలను చంపేశారని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ను ఆదివారం హెచ్చరించారు. లెబనాన్పై దాడికి దిగితే తాము చూస్తూ ఊరుకోమని, లెబనాన్ను మద్దతుగా తాము అండగా ఉంటామన్నారు. సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితికి ఇజ్రాయెల్ కారణమని ఆరోపించింది. హెజబుల్లాను వెనకేసుకొచ్చింది. ఇరాన్ మద్దతు ఇస్తున్న హెజబుల్లా మధ్యప్రాచ్యంలో అత్యంత శక్తివంతమైన గ్రూపు. పాలస్తీనాపై దాడి చేసిన వెంటనే లెబనాన్కు చెందిన హెజబుల్లా గ్రూపు ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడులకు దిగింది. కాగా ఇరు దేశాల మధ్య జరిగిన దాడులు, ప్రతి దాడులతో చాలామంది నిరాశ్రయులయ్యారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో హెజబుల్లాకు చెందిన సుమారు 350 మంది ఫైటర్లతో పాటు 100 సివిలియన్లు మృతి చెందారు.
తాజా పరిణామాల నేపథ్యంలో టర్కీ ప్రెసిడెంట్ తయ్యపి ఎర్దోగావ్ ఇజ్రాయెల్ను హెచ్చరించారు. గతంలో తాము లిబియా నగోర్నో కరాబాక్లో ప్రవేశించినట్లు ఇజ్రాయెల్లో ప్రవేశిస్తామన్నారు. అయితే ఆయన ఎలాంటి చర్యలను తీసుకుంటారో వివరించి చెప్పలేదు. గాజాపై ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టినప్పటి నుంచి టర్కీ ఇజ్రాయెల్పై విమర్శలు గుప్పిస్తోంది. గతంలో లిబియాలో నగోర్నో కరాబాక్లో ప్రవేశించినట్లే ఇజ్రాయెల్లో దూసుకుపోతామని అధికార ఏకే పార్టీ సదస్సులో మాట్లాడుతూ ఆయన చెప్పారు. తర్వాత ఆయన దేశ ప్రజలనుద్దేశించి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 2020లో యుఎన్ గుర్తించిన ప్రభుత్వానికి మద్దతుగా లిబియాకు టర్కీ తన సైనికులను పంపించింది. తర్వాత టర్కీ మద్దతుతో ప్రస్తుతం ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ అల్ దిబేబా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అలాగే అజర్బైజాన్లోని నగోర్నో కరాబాక్లో మిలిటరీ ఆపరేషన్లో ప్రత్యక్షంగా తమ పాత్ర లేదని టర్కీ ఖండిస్తోంది. అయితే అక్కడి మిలిటరీకి అత్యాధునిక ఆయుధాలతో మిలిటరీ శిక్షణ ఇచ్చింది. తాజాగా దాదాపు ఇజ్రాయెల్కు చుట్టుపక్కల ఉన్న అన్ని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్పై మండిపడుతున్నాయి. టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్ హెచ్చరికతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఏ క్షణంలోనైనా పరిస్థితులు ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళన దాదాపు మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాల్లో నెలకొంది. మరి ఉద్రిక్తతను సడలించడానికి పెద్దన్న పాత్ర పోషిస్తోన్న అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.